ఏం చేస్తుంటారు? పౌరాయిత్యం బ్రాహ్మణి వైష్ణవ బ్రాహ్మణి, నేను అదికి ఇక్కడ ఉంటాను. ఊరు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు వంగ గీత గారు పోటీ చేస్తున్నారు, ఎవరు గెలుస్తారంటారు? మీరైతే పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు. ఎందుకు ఆయన గెలుస్తారంటారు? ఆయన కొంత మంచి వ్యక్తి, పద్ధతి అయినోడు. ఏంటి ఆయన పర్ఫెక్ట్ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ ఆయనకి సపోర్ట్ వర్మ గారు ఉన్నారు. నెక్స్ట్ ఏంటి ఆయన కూడా మంచి వ్యక్తి, ఆయన మంచి పనులు చేశారు ఇక్కడ పిఠాపురంలో నియోజకవర్గంలో. అందుమూలన పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు ఖచ్చితంగా. లక్ష పైన వస్తారు. ఇప్పుడు పిఠాపురంలో గత 5 ఏళ్లలో ఎంపీ కింద వంగగీత గారు, పిన్నెం దొరబాబు గారు ఎమ్మెల్యేగా చేశారు. ఎలా ఉంది అభివృద్ధి పరంగా? ఏం చేశారు? నేను 20 సంవత్సరాల నుంచి అద్దెకొంపలో ఎడుతున్నాను. అప్లికేషన్ పెట్టాం ఇంటికి, ఏదీ లేదు. ఇప్పుడు మీకు ఇళ్ల స్థలాలు కానీ పథకాలు కానీ ఏమన్నా? ఏదీ లేదు. పెన్షన్లు ఏమైనా మీ ఇంట్లో కూడా? ఏమీ లేవు. ఏమీ లేవు. ఏమీ లేవు. మరి అందరికి అన్ని అంత 99% అందరికీ అందుతున్నాయి స్కీములు లేని ఇల్లు లేదని అంటారు, మీరేమంటారు దాని గురించి? కొంతమందికి ఇచ్చారు, కొంతమందికి ఇవ్వలేదు. అది ఎంతవరకు నయం? అది మీరైతే అర్హులే కానీ మీకు అందలేదంటారా? నాకే కాదు, మా చుట్టుపక్కల కాలనీ లోపల ఉంది, కానీ వాళ్ళు కూడా అడగచ్చు. మీరు ఏమండి, వాళ్ళు కూడా అడగచ్చు. నాకే అని కాదు, నాకే అంటూ లేదు, వాళ్ళు కూడా అడగచ్చు. ఫైనల్ గా అయితే ఒక మాట, అభివృద్ధి పరంగా ఇక్కడైతే ఎలా ఉందండి మాట? ఏం బాగలేదండి. ఏం బాగలేదు. మరి వంగగీత గారు మీ ఇంటి ఆడపడుచుని అడుగుతున్నాడు, ఒకసారి గెలిపిస్తాడు అంటారు, ఏమంటారు మీరైతే? ఆవిడ గెలిపించవచ్చు. ఒకప్పుడు ఎమ్మెల్యేగా చేసినప్పుడు మంచి చేసింది, ఇప్పుడు ఏమీ లేదు. ఈ ఎంపీ కింద చేసిన తర్వాత ఏమీ లేదు అంటారు? ఏమీ లేదు. మరి ఈసారి అయితే మీరైతే ఎవరికి ఛాన్స్ ఇస్తానంటారు ఫైనల్ గా? మేము గ్లాస్ కి వేస్తాం. గ్లాస్ కి పక్క పక్క. ఎంపీ కింద చెన్నమల్ల శెట్టి సునీల్ గారు, ఉదయ శ్రీనివాస్ గారు పోటీ చేస్తారు, వీళ్ళిద్దరు ఎవరు కాకోసం ఉందంటే? అన్ని గ్లాస్ కే గుద్దేస్తాం. అన్ని గ్లాస్ కే వన్ సైడ్ అంటారు? వన్ సైడ్. మరి మీరైతే మార్పు కోరుకుంటారా పిఠాపురంలో? మార్పు మార్పు ఖచ్చితంగా రావాలంటారు. మార్పు రావాలి. ఎందుకని మార్పు రావాలంటారు మీరు? అక్క పేదోడు బతకాలి, పేదోడు. మరి జగన్మోహన్ రెడ్డి పేదల ప్రభుత్వం పేదలకే సాయం చేస్తామని అంటున్నారు, మరి మీరే మీరే బతకాలంటున్నారు ఏంటంటే? ఫర్ ఎగ్జాంపుల్ ఒక విషయం చెప్తున్నాను, జగ్గేశ్వర కాలనీ ఉన్నది, ఆ కాలనీ ఎవరికి ఇవ్వాలి? ఇళ్ల స్థలాలు లేనంటోడికి ఇవ్వాలి. అవునండి. అర్హులైన వాళ్ళకి ఎవరెవరు ఉన్నారు గుర్తించి ఇవ్వాలి. గుర్తించి ఇవ్వాలి. పీజీ డెంబుల్ కార్లు ఉన్నాయి వాళ్ళకి, అటు బ్రెంజ్ కార్లు ఉన్నాయి, అటువంటి వాళ్ళకి ఇళ్ల స్థలాలా? ఏమండి కార్లు బిల్డింగ్ ఇచ్చారంటారా మీరైతే? ఏసీ రూమ్ రెంజ్ కార్ వేసుకొని వెళ్తాడు ఒక్కొక్కడు, మాకు ఎలాగుంటదండి లేనంటోడికి? ఆయన చూసి అలా నుంచేవాళ్ళం మేము చేతులు కట్టుకొని. అది ఫైనల్ గా అయితే ఇంకా కాబోయే ఎమ్మెల్యే ఒక మాటలు ఎవరు చెప్పండి మీకు? మీ పిఠాపురం రూపురేఖలు మారుతాయి అనుకుని ఒక మాట చెప్పండి. పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ పక్క పక్క అంతే. ఆయన రావాలి మాకు. ఆయన గుర్తేంటండి? గ్లాస్. గ్లాస్. ఓకేనండి, థ్యాంక్ యూ.